ఈ రోజున 24కి మొన్న బీసీ కులాలను కలిశాను, అంతకుముందు ఎస్సీ కులాలను కలిశాను. సప్లాంట్ అయ్యే ఫండ్స్ కోసం మీటింగ్ లో నిన్న కాపు సామాజిక వర్గాన్ని కలిశాను. వీళ్ళందరూ కోరుకుంటుంది మార్పు జరగాలని కోరుకుంటా ఉన్నారు. ఎస్సీ సప్లాంట్ ఫండ్స్ డైవర్ట్ అవుతా ఉన్నాయి, బీసీ సప్లాంట్ ఫండ్స్ డైవర్ట్ అవుతున్నాయి, కాపులకి ఆర్థికంగా వెనుకబాటుతో రిజర్వేషన్లు కోరుకుంటా ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మార్పు ఒకటే, కాపులు గాని బీసీలు గాని ఎస్సీ ఎస్టీలు కాని మీరెవ్వరు ఇంత సంఖ్యాబలం ఉండి కూడా మీరందరూ ఇప్పటికీ ఈ వైసీపీ కావచ్చు ఇంకో ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ఎప్పుడైనా సరే దేహి అనే పరిస్థితుల్లో ఉన్నారు అంటే దానికి ఆ కులాలు తప్పు కాదు. ఈ కులాల్లో ఉన్న అనైక్యత, ఐక్యత లేకపోవడం. నిజంగా మీరు కనుక ఐక్యతను మటుకు సాధించగలిగారు అంటే మీ రిజర్వేషన్లు మీరే తెచ్చుకోగలరు, మీ ఆర్థిక అభివృద్ధి మీరే తెచ్చుకోగలరు. ఇది లేనంత కాలం మీరు ఎంతసేపు దేహీ దేహీ అని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని అలాంటి కులాలతోటి అధికారం వాళ్ళు రావాలి, మేము అండగా ఉంటాం అలాంటి కులాలన్నిటికీ. కాపులకు కూడా మేము అండగా ఉంటాం. నేను నిన్న కూడా చెప్పింది ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి సమాజంలో, ఒక్క కులం పెత్తనం ఆగిపోవాలి ఆంధ్రప్రదేశ్లో. దీనికి అన్ని కులాలకి సమాన ప్రాతినిధ్యం రావాలి అంటే అది జనసేన పాలనలోకి రావాలి, మిమ్మల్ని మీరు పాలనలోకి తేగలగాలి. అలాగే అగ్రకులాల్లో అందరం ఒకప్పుడు మేము వెనకబడ్డ కులాలు అని చెప్పుకోవడానికి 25 సంవత్సరాల క్రితం బాధపడేవాడు, నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ రోజున ప్రతి కులం మాకు రిజర్వేషన్ కావాలని కోరుకుంటా ఉన్నాం. రాజ్యాంగపరంగా ఎన్ని రిజర్వేషన్లు కల్పించగలం? కష్టమైంది, అది రాజ్యాంగపరంగా చూసుకోవాల్సింది. అగ్రకులంలో పేదల గురించి కూడా చాలా ఆలోచిస్తున్నాం మేము. తల్లిదండ్రులు కూర గంజన్నం తిని పిల్లలకి కూరన్నం పెట్టి చదివించిన కుటుంబాలు నాకు తెలుసు. కడుపులో వాళ్ళకి అంటుకుపోయి బిడ్డలు చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని ఈరోజుకి సొంత ఇల్లు లేని ఎన్నో కుటుంబాలు మెరిట్ ఉండి 600 ర్యాంక్ వచ్చి సరైన కాలేజీలో రాలేకపోవటం, వారికి ఎకనామికలీ బ్యాక్వర్డ్ కోటా కింద, వారికి ఏదైనా చేద్దామంటే దానికి బోల్డన్ అడ్డంకులు, 600 ర్యాంకులు ఇచ్చి కూడా వారి కాలేజీలు దొరకపోవటం, ఇవన్నీ అగ్రకుల పేదలకి యువతకి చాలా కడుపు మంట ఉంది. మాకు ఈ దేశం అన్యాయం చేస్తుంది అన్న బాధ ఉంది. అలాంటి అగ్రకులంలో యువతకి నేను మాటిస్తున్నాను, మీకు చాలా అండగా ఉంటాం. మీకు మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ, మీకు స్కాలర్షిప్స్ కానీ, మీరు విదేశాల్లో చదువుకోవాలంటే మీకు అండగా ఉండే పాలసీస్ కానీ నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. అనంతపురంలోకి వెళ్తే ఒక కాలేజీలో ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతి యువకులు నా దగ్గరకు వచ్చి పేరుకే మేము రెడ్డి కానీ మాకు చదువుకోవడానికి డబ్బులు లేవు, మా నాన్నకి 1 ఎకరం భూమి, పస్తులుంటాం ఒక రోజు, మా బంధువులు రెడ్లు ఉండొచ్చేపు కానీ మా దగ్గర చదివించరు ఎవరు మమ్మల్ని, మా కార్పొరేషన్లు మాకు పనిచేయట్లేదు, మీరు దీని మీద ఏం మాట్లాడతారు, మీరు ఎంతసేపు ఎస్సీ ఎస్టీ బీసీల గురించే మాట్లాడతారు, లేదంటే మీరు పుట్టిన కులం కాపు గురించి మాట్లాడతారు, మా గురించి ఎందుకు మాట్లాడరు అని అంటే రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగపరంగా ఇవ్వబడింది కొన్ని కులాలకి, అది మనం మార్చే పరిస్థితుల్లో లేము. కానీ
మరి మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. ఈ మంత్రులు కానీ ఈ ఎమ్మెల్యేలు కానీ దోచుకోవడానికి ఇంత డబ్బు ఉంది, ఒక ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి 150 కోట్లు ఖర్చు పెట్టేంత డబ్బు ఉంది, కానీ మీకు 150,000 15 లక్షలు ఇవ్వడానికి మీ స్కాలర్షిప్లకి డబ్బులు లేవు. దీనికి మీకు మాట ఇస్తున్నా నేను, అగ్రకులంలో ఉన్న పేదలకి పేద యువతకి నేను రాష్ట్ర బాధ్యత మీరు జనసేన కనుక అప్పగించగలిగితే, యువత మీరు అండగా నిలబడగలిగితే, కులాలకి మతాలకి అతీతంగా నేను మీకు అండగా ఉంటాను. నాకు ఈ మధ్యన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు 1,000 కోట్లు ఆఫర్ చేశారంట, ఎత్తుకుంటా ఉన్నా. నా 1,000 కోట్లు ఎక్కడున్నాయా? పవన్ కళ్యాణ్కి 1,000 కోట్లు ఏం కాదు, 10,000 కోట్లు ఆఫర్ చేస్తుంది, బాగుండేది కదా, వింటానికి కూడా బాగుండేది. నిజంగా 1,000 కోట్లు 10,000 కోట్లు తోటి మిమ్మల్ని డబ్బు పెట్టి కొనగలను. నా మూర్ఖులు ఏం మాట్లాడతారు, డబ్బులతో రాగలరా? మీ గుండెల స్థానం సంపాదించగలనా? భావంతో కదా నేను మీకు ఏకమవుతాను. డబ్బులతో 1,000 కోట్లు ఇచ్చారు, అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు. నేను చెప్పు చూపించాను ప్యాకేజీని, అదేదో ఫారెన్ విదేశీ బ్రాండ్ కాదు, అదేదో విదేశీ బ్రాండ్ అనుకున్నా వేసుకుని చెప్పులు కాదు. జనాల్లో ఉంటారు మా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఆయన చేతి స్వయంగా చేసిన చెప్పులే, చాలా గట్టి దెబ్బ కొడదు. ఇంకోసారి పిచ్చి పిచ్చి బాగుండు వాళ్ళు. మేము డబ్బులకి ఆశపడను, నేను డబ్బులకి ఆశపడే వ్యక్తిని కాదు. నేను అవసరమైతే డబ్బు సంపాదించి ఇచ్చేవాడిని తప్ప డబ్బులకి ఆశపడేవాడిని కాదు. అలా డబ్బు అవసరం లేదు. నేను మీకు చెప్తున్నాను ఈ రోజున, నేను ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ రోజున. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు, ఇప్పుడు దాదాపు 45 కోట్లు తీసుకుంటాం 20 రోజుల్లో. 5 రోజులు పనిచేస్తుంది అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను, కానీ నా యావరేజ్ స్థాయి అది, అది మీరిచ్చిన స్థాయి, మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది.